లేదా తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. మొదటి గ్యారెంటీ మహాలక్ష్మి. ఇందులో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడికైనా ఆడబిడ్డలు ప్రయాణం చేయడానికి ఆర్టీసీ బస్సు ఉచిత రవాణా సౌకర్యాన్ని మహాలక్ష్మి కార్యక్రమం ద్వారా ఆడబిడ్డలందరికీ అందుబాటులో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. రెండవది రైతు భరోసా. ఇందులో రైతులకు కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15000 రూపాయలు ఇచ్చే విధంగా అదే విధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని రెండో గ్యారెంటీ కింద ప్రకటించడం జరిగింది. మూడవ గ్యారెంటీ గ్రామాలలో రైతులకు వ్యాపారాన్ని ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది భూమి ఉన్న రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది. భూమి లేని పేదలకు పట్టణాలలో నగరాలలో నివసిస్తున్న పేదలకు ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రైతులకు వ్యాపారానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామో అది వ్యాపార భూములు ఉన్న వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది. కానీ ఉచిత విద్యుత్తు భూమి లేని పేదలకు గ్రామాలలో అదే విధంగా మండల కేంద్రాలలో నియోజకవర్గ కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో నగరాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి లబ్ధి చేకూరడం లేదు. కాబట్టి గృహ విద్యుత్తు కోసము గృహజ్యోతి పేరు మీద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని ఇవ్వాలని మూడో గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. నాలుగో గ్యారెంటీ ఇందిరమ్మ ఇండ్లు. మీకు తెలుసు ఈ పక్క ఇల్లు అంటేనే ఇందిరమ్మ ఇల్లు. 2004 నుంచి 2014 వరకు 25 లక్షల నిరుపేదలకు సాచురేషన్ మోడ్ కింద ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అన్నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అయ్యి ప్రజల్ని మోసం చేసి ఇవాళ దాదాపుగా ఇంకొక 25 లక్షల మంది ప్రభుత్వానికి వచ్చిన అప్లికేషన్ల ప్రకారం ఒక అంచనా వాళ్ళకు ఇల్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రతి కుటుంబంలో యువకులు పెళ్లి అయిన తర్వాత ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇంట్లోనే తల్లిదండ్రులతో ఉండాల్సి వస్తుంది, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదలకు ఇల్లు లేకపోవడం వల్ల చాలా తీవ్రమైన ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇండ్లకు ఇవ్వాలి అని నిర్ణయించింది. ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలం ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కూడా 250 గజాల ఇంటి స్థలాన్ని ఎక్కడికక్కడ వాళ్ళ ప్రాంతాలలో ఇవ్వాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తించి వాళ్లకు గుర్తింపు సర్టిఫికెట్ ఇవ్వడమే కాకుండా ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద వాళ్లకు ఇంటి స్థలం 250 గజాలు ఇవ్వాలి అని చెప్పి గ్యారెంటీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఐదవ గ్యారెంటీ యువ కిరణ్ యువ వికాసం. యువ వికాసంలో చదువుకుంటున్న విద్యార్థులకు 5 లక్షల వరకు బ్యాంకులలో ఈ నగదును వాళ్ళ అవసరాలకు చదువుల కోసము ఉన్నత చదువుల కోసం వినియోగించుకోవడానికి 5 లక్షల రూపాయల బదిలీ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ యువ వికాసం పేరు మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ యువకులకు చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఫీజులు కట్టడానికో చదువుకోవడానికి పుస్తకాలు కొనుక్కోవడానికో సాంకేతిక పరమైన విద్య చదువుకోవడానికి కంప్యూటర్స్ ల్యాప్టాప్లో కొనుక్కోవడానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి 5 లక్షల వరకు వాళ్ళు ఈ కార్డు ద్వారా వినియోగించుకునే విధంగా యువ వికాసం పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఆరవది మీకు తెలుసు
పేదలందరికీ ఆనాడు 2004లో 200 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామంటే ఆ రోజు అందరు నవ్విరు ఎలా సాధ్యమని సాధ్యం చేసి చూపించి భార్యాభర్తలకు ఇద్దరికీ కూడా 200 రూపాయల లాగా ఆనాడు ఆసరా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు చేయుత పేరు మీద ఆరో గ్యారెంటీ కింద ప్రతి నిరుపేద అర్హులైన వాళ్లకు 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది ఈ ఆర్ గ్యారెంటీలను అభయస్తం పేరు మీద శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు నిన్న విజయభేరి సభలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు గ్యారెంటీ ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ నేతృత్వంలో అధికారంలోకి వచ్చి నిర్వహించబోయే గ్యారెంటీలను రాహుల్ గాంధీ గారి మాటల్లోనే 100 రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె నుంచి దించుతాము ఇయాల మాటలు చాలా మంది మస్తుగా మాట్లాడొచ్చు ఇప్పుడే శ్రీధర్ చెప్పింది కదా నెత్తివాంది కాదు కత్తివాంది కాదు ఏముంది నరకెందుకు ఎటువడతాడు మస్తుగా మాట్లాడొచ్చు ఎట్లుంటదంటే ఇయాల మాట్లాడటల కథ 60 65 ఏళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇయ్యనోడట ఇయాల వచ్చి 4000 ఇస్తా 40000 ఇస్తా అని అడ్డం పొడుగు నరుకుతాడు 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు 12 గ్యారెంటీలు వాని పార్టీకే వారంటీ అయిపోయింది గ్యారెంటీ ఎక్కడిది వాని మాటకు ఆ పార్టీ వారంటీ ఎప్పుడో అయిపోయింది దాన్ని ఎప్పుడో చెత్తబుట్టల వాడేసిన సచిన పాము వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీ దాన్ని మనం నమ్మనట నమ్మి మళ్ళీ ఒకసారి మనం మెడ వాళ్ళ చేతిలో పెట్టన్నట ఆలోచించండి దయచేసి 65 ఏళ్ళు మీరు 10 11 సార్లు ఓటేసి ప్రభుత్వం నడపండిరా అంటే కరెంటు ఏ శాతగాలే నీళ్లు దాయిపోయే శాతగాలే సాగునీరిచ్చే తెలివి లేదు పెన్షన్ ఇచ్చే ముఖం లేదు ఆడపిల్లలు అగ్గం చేసుకుంటే సాయం చేసే గుణం లేదు ఇలా వాళ్ళట వచ్చి ఇంకేదో చెప్తాం 6 గ్యారెంటీలు ఇస్తాం 60 గ్యారెంటీలు ఇస్తామని అరుకుతున్నారు ఎట్లుంటుందంటే కథ వెనకటికి మన గంభీరావు పెడసండి ఊళ్ళేనే ఒక పెద్ద మనిషి ఉండే ఒక ముసలామే ఆమెకు మనవాడు పుట్టేది ఉన్నది ఇక మనవాడు ఇంకొక 2 నెలల్లో పుడతాడనగా ఇక చలికాలం వస్తుంది కదా అని చెప్పి డిసెంబర్లో పుట్టేది ఉన్నది మనవాడు మనమడు మన్మరాలు ఇక తొలిసూరు మన్మడు మన్మరాలు కాబట్టి బాగా చూసుకోవాలి అని చెప్పి ముందటి నుంచే ఆ ముసలామె కుళ్ళ గుట్టుడు మొదలుపెట్టిందట పిల్ల పుట్టకముందే కుళ్ళ కుడతారు కదా కుట్టుడు మొదలుపెట్టిందట కుట్టుడు మొదలుపెట్టాక ఇట్లనే సాయంత్రం పూట కుడతాంది కుడతాంది ఆయన తా సూది కింద పడిపోయింది అన్నం ఇక చీకట అవుతాంది కళ్ళు కనబడతలేవు ఇంకా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా కంటి వెలుగు కార్యక్రమం కూడా లేదు కళ్ళు కనబడతలేవు కళ్ళద్దాలు లేవు ఏం చేయాలని అర్థమైతే లేదు సూది అన్నం పోయింది అటు ఇటు చూసిందట ఆడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి పటం ఉన్నది తిరిగి అయ్యో దేవుడా రాజన్న నాకు సూది గిన్నె దొరికితే నీ దగ్గరికి వస్తా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కెర నేను వచ్చి నీకు దండం పెట్టిస్తా కోడె మొక్కును కూడా జల్లిస్తా అని చెప్పి ఆ పెద్ద మనిషి ముసలామే దండం పెట్టుకున్నదట లోపల ప్రెగ్నెంట్ కోడలు ఆగమాగమైంది నీ గవరగవరై ఉరికొచ్చింది అత్త ఎంత పని చేస్తే నువ్వు 5 పైసల సూది కోసం ఎవడన్నా 5 కిలోల బెల్లం 5 కిలోల చక్కెర కోడె మొక్కు గిన్నె చేస్తారు అత్త ఏం పని ఎంత పని చేస్తే నువ్వు అన్నదట అంటే ఆ అత్త ఏమన్నది ఎరికేనా సూతాంతి ముందు సూదైతే దొరకంతి తర్వాత రాజన్న వచ్చేది ఉన్నదా అడిగేది ఉన్నదా వస్తాడన్న అడుగుతాడా అన్నదట ఇప్పుడు నరుకుడు మస్తుగా నరకచ్చు నేను కేసీఆర్ 2000 ఇస్తుండు కదా నేను 4000 ఇస్తా కేసీఆర్ 100000 రూపాయలు రుణమాఫీ అంటే నేను 2 లక్షలు అంట కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తా అంటే నేను 48 గంటల కరెంట్ ఇస్తా రోజుకు నరకచ్చు మస్తుగా నెత్తిగాంది కాదు కత్తివాంది కాదు పోయేదేముంది గెలిచేది లేదు సచ్చేది లేదు ఏదో ఒకటి చేసి జనంను గందరగోళం చేయాలి 4 ఓట్లు డబ్బులు వేయించుకోవాలి అవతల పడాలి వీళ్ళు శేషే ముఖాలేనా వీళ్ళు శేషే ముఖాలైతే 65 ఏళ్ళు ఒకటి కాదు 2 కాదు కేసీఆర్ రాకముందు ఉన్నదంతా వీళ్ళే కాదా ఆ గుర్తుకే కదా 11 సార్లు ఆ కాంగ్రెస్ పార్టీకే కదా 11 సార్లు ఈ రాష్ట్ర ప్రజల అవకాశం ఇయ్యలే కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే గల్లీల వాళ్ళే ఢిల్లీల వాళ్ళే ఏం చేసినరా అయ్యా అంటే ఏమీ లేదు అది చెప్పేదానికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇయ్యండి ఇదివరకు చేయని అన్నీ 5 ఏళ్ళలో చేసేస్తాం మొత్తం పప్పు బెల్లాల లెక్క పంచిపెడతాం కేసీఆర్ చేసిన దానికి డబల్ చేస్తాం నమ్ముదామా నమ్మి గోసపడదామా
యాద్ చేసుకోండి ఒకసారి కరెంట్ పరిస్థితి ఎట్లుండే కేసీఆర్ రాకముందు ఎవలన్న గంభీరావుపేటల గాని లింగనపేటల గాని కొలమద్దిల గాని నర్మల్ల గాని ఎవలన్న ఒకలు మనకు తెలిసినోల్లో సుట్టపొల్లో సచ్చిపోతే ఇక మా సెస్ చైర్మన్ ఇన్నే ఉన్నాడు రామన్న ఇదే సెస్సోళ్ళకి ఫోన్ చేసి మనం దేవ బతిమలాడుకుందాం ఆ రోజు అన్న దండం పెడతానే ఒక 20 నిమిషాలు కరెంటి మా వాళ్ళు చచ్చిపోయినరు తానాలు చేసి ఇంటికి పోవాలి లేకపోతే ఇంట్లోకి రానియారు బాయికాడ్ కోతున్నాం అని చెప్పి బతిమలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పండి మర్చిపోవద్దు ఆ దిక్కుమాలిన రోజులు మళ్ళీ వస్తాయి ఒకటి మాత్రం పక్క పొరపాటున మొండి చేయి కోటేస్తే ఆరు మాత్రం గ్యారెంటీ ఏంటి ఆరు మళ్ళా రైతులకు కరెంట్ కష్టాలు బరాబర్ గ్యారెంటీ మళ్ళా అర్ధరాత్రి దొంగోలు వచ్చి కరెంట్ కోసం మళ్ళా పోవాలే ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్లు వెళ్తాయి మోటార్లు గాల్తాయి మీ బతుకులు ఆగమైతాయి రైతులై మళ్ళా కరెంట్ వస్తే కాంగ్రెస్ వస్తే మళ్ళా అంధకారం వస్తది గాఢాంధకారం అయిపోతది రెండో గ్యారెంటీ మంచి నీళ్ళకి ఇయాల మా ఆడబిడ్డల గోసలేదు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్ళు వస్తున్నాయి మళ్ళా దిక్కుమాలిన పార్టీ కోటేస్తే మళ్ళా మంచిళ్ళ కోసం యుద్ధాలు చేయక తప్పని పరిస్థితి వస్తుంది మళ్ళా గల్లీలకు పోవాలి బిందెలు పట్టుకోవాలి ట్యాంకర్లు పిలుచుకోవాలి ట్యాంకర్ల ముందు కొట్లాడుకునే పరిస్థితి మళ్ళా పక్కా గ్యారెంటీ అన్నమాట నేను చెప్తా ఉన్నా మూడవది మా రైతన్నలు ఎరువులు విత్తనాలు ఇలా టైంకి వస్తూ ఉన్నాయి మీకు ఆ బాధ లేదు ఈరోజు మళ్ళా దబ్బన మొండిచేయి పార్టీ కోటేస్తే మళ్ళా ఎరువుల కోసం విత్తనాల కోసం పోలీస్ స్టేషన్ల ముంగట లైన్లు దుకాణాల ముంగట లైన్లు చెప్పులు నిలబెట్టి భూవదిన తందుకోయే రోజులు మళ్ళా పక్కా గ్యారెంటీ నాలుగోది గ్యారెంటీ 100% గ్యారెంటీ సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు గ్యారెంటీ ఐదేళ్లకు ఐదుగురు కృష్ణులు గ్యారెంటీ ఢిల్లీకి వెళ్ళి సీల్డ్ కవర్ల ఎవడు తెల్లారి ఎప్పుడు దిగుతాడో మనకు తెలియదు గసంటోళ్ళు ఇవాళ ప్రతిదానికి ఢిల్లీ ముఖం చూసి చెట్టలతోని అవుతుందా పనిచేయ చాతన అవుతుందా ఆలోచించండి ఐదో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఇప్పుడే శ్రీధర్ భాయ్ చెప్పిండు ఒకప్పుడు మున్సిపాలిటీ ఉండే ఇప్పుడిప్పుడే మళ్ళీ ముఖం తెలివైతుంది అన్నాడు పక్కా భవిష్యత్తులో నేను మళ్ళీ మున్సిపాలిటీ చేస్తే గంభీరావుపేటన అనుమానం వద్దు కానీ దబ్బన మొండి చేయికేస్తే గ్రామ పంచాయతీ కాదు మళ్ళీ హామ్లెట్ అవుతుంది గంభీరావుపేట యాద్ చేసుకొని ఎందుకంటే గంత దారుణమైన మనుషులాలు అది కూడా గ్యారెంటీ ఇక ఆరో గ్యారెంటీ పక్కా గ్యారెంటీ ఆరో గ్యారెంటీ ఆ దిక్కుమాలిన పార్టీకి వేస్తే 100% అయ్యేది ఏంటిదంటే మా ఆడబిడ్డలు ఇవాళ విద్య బాగైంది వైద్యం బాగైంది కేజీ టు పీజీ క్యాంపస్లు కట్టుకుంటున్నాం వైద్యం బాగా చేసుకుంటున్నాం సిరిసిల్లలో కూడా మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాం తప్పకుండా మళ్ళా వీళ్ళకు ఓటేస్తే మాత్రం విద్య వైద్యం ఎక్కడో వెనకకు వీక్తాయి మొత్తం పంచిపెట్టే కార్యక్రమం తప్ప విద్య మీద శ్రద్ధ ఉండదు వైద్యం మీద శ్రద్ధ ఉండదు డాక్టర్లు దొరకరు టీచర్లు రారు ఆ దుస్థితి పక్కా గ్యారెంటీ మళ్ళా ఈ దిక్కుమాలిన వాళ్ళు వస్తే 65 ఏళ్ళు అవకాశం ఇస్తే ఏమీ చేయనోళ్ళు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు పెడతా అన్నట్టు ఛత్తీస్గఢ్లో చేయ శాత కాదు 4000 పెన్షను పక్కకు రాజస్థాన్లో రాదు 4000 పెన్షను ఇక్కడ కర్ణాటకలో ఇయ్యే చేత కాదు అధికారంలో ఉన్న కాడ 4000 పెన్షను కానీ ఇక్కడ మాత్రం తెలంగాణలో ఇస్తాం అని నమ్మవలికి ఇవాళ డబ్బల ఓట్లు వేయించుకునే చక్కర్లో ఉన్నారు దయచేసి ఆగం కాకండి ఆలోచించండి మనకి ఇక్కడ గంభీరావుపేటలో ఇక్కడ వస్తుంటే ఇప్పుడే శ్రీధర్తో అంటున్నా ఇలా కేవలం ఇండ్లు మాత్రమే కాదు లింగనపేటకి గంభీరావుపేటకి మధ్యన ఉన్న ఆ లో లెవెల్ కాజువే ఏదైతే ఉన్నదో వాగు పొంగినప్పుడల్లా దాని మీకు నీళ్లు పోవాలి మొత్తం బంద్ కావాలి అందుకే బ్రిడ్జ్ మంజూరు చేసినాం 10 కోట్ల 60 లక్షల రూపాయలతోని బ్రిడ్జ్ కూడా కట్టుకుంటాం వచ్చే సంవత్సరం వానకాలం వరకు అది కూడా పూర్తి చేసి శాశ్వతంగా మీకు ఆ బాధ కూడా తప్పించే బాధ్యత నాది ఈ ఒక్క బ్రిడ్జే కాదు అటు నర్మాల దగ్గర కూడా 2 బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి వాటిని కూడా మంజూరు చేయించి నర్మాలకు కూడా ఆ శాశ్వతంగా నర్మాలకు కొలమదికి కొత్తపల్లికి లింగనపేటకు అడవికి కూడా మంచిగా హై లెవెల్ బ్రిడ్జ్ కట్టించే బాధ్యత నాది మా శ్రీగాధ కూడా మా సోదరులు ఇక్కడ ఉన్నారు మీకు కూడా ఆ బాధ తప్పుతుంది శ్రీగాధ టు బీబీపేట బ్రిడ్జ్ అయింది ఇది కూడా అవుతుంది బరాబరి ఇవి కూడా చేసే బాధ్యత నాది